Oh,
ఆశీర్వాద పండుగ ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి. దేవుని స్తోత్రం. ఈ ప్రణాళికలో
ఏ విధంగా చేత దేవుడు మనల్ని ఆశీర్వదించాలి ఆ విషయం మనకు వ్యక్తిగతంగా ఆ ఆశీర్వాదం ఎలా పొందాలో ప్రతి ఒక్కరికి తెలిసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక సేవకుడుగా అన్ని విషయాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ కూడినటువంటి మనమందరికీ ఒక్కొక్క అంశము ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రభు మా కుటుంబంలో మీరు దయచేయండి, సహాయం చేయండి, అటు ఆశీర్వాదం నాకు ఇవ్వండి ప్రభు అని మనం ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మోకరించలేని బిడ్డలు ప్రార్థనలో ఏకీభించండి, ప్రభువుని స్తుతించండి. అది కొద్ది నిమిషాలు దైవచనంలో మనం చిన్నకి రాబోచ్చున్నటువంటి ఈ శ్రేష్టమైన సమయం, ఈ రోజు, ఈ పగలు, ఈ రాత్రి, ఈ రోజు రాత్రి ఈ రాత్రికి కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మనల్ని దీవించాలని, మన కుటుంబాలను ఆశీర్వదించాలని. ఈ సమయము అమూల్యమైనదని ప్రభు సన్నిధిలో ప్రభు ఈ 3 దినాలు ఏర్పాటు చేసిన సభలు వ్యర్థం కాకూడదు. ప్రభు మాతో ఉంచాలి, మాతో ఉంచండి అని మన వ్యక్తిగతమైన విషయాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ఎవరి వైపు ఎవరు చూడదు, దేవుని వైపు మనం చూడాలి. మన కుటుంబము ఆశీర్వదించబడాలి, మన కుటుంబము సమృద్ధి అయిన దీవెనలతో నింపబడాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలి, మన కుటుంబంలో శాంతి ఉండాలి, మన కుటుంబంలో నెమ్మది ఉండాలి, మన కుటుంబంలో మరి జ్ఞాపకం చేసుకుంటే రుణ భారములు మరి తొలగించబడాలి. ఆర్థికంగా మన పరిస్థితులన్నీ కూడా చక్కబడాలి. మన కష్టాతీతము దేవుడు ఆశీర్వదించాలి. మన శరీరంలో రెక్కలు ఆశీర్వాదకరముగా దేవుడు కూర్చున్నట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. సంతానం కొరకు ప్రార్థన చేసుకుందాం. అయా కుటుంబంలో క్షేమం కొరకు ప్రార్థన చేసుకుందాం. భర్త గారి కొరకు ప్రార్థన చేసుకుందాం. చేసే పనుల కొరకు ప్రార్థన చేసుకుందాం. చేసే వ్యాపారుల కొరకు ప్రార్థన చేసుకుందాం. మనం ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో ఆలోచనను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనం ఉండదు, ఒక్కరు కూడా మౌనం ఉండద్దు. కొద్ది నిమిషాలు నేను మిమ్మల్ని మనమందరము లేచి నిలబడదామని చెప్పే వరకు కూడా ఎవరు కూడా ఇదిగో నీ కుటుంబంలో కుమారుడు మంచి చదువు చదవాలా, ఇదిగో మంచి భవిష్యత్తు ఇవ్వాలా, ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకో. ప్రభువుకి ఆశ్చర్యమైంది, అసాధ్యమైంది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన, ఈ కోరికలో మనం ఎక్కువ సమయం గడపాల్సింది ప్రార్థనే. నిన్న అక్కడ మరి వర్తమానాలు కూడా విన్నా. ఈరోజు ముఖ్య వర్తమానం నాకు నచ్చలో. ఆ వర్తమానానికి ముందు మనం చేసేటువంటి పని ఇదే. ఇంకే రాడుమేమంటారా, సిమెంట్ మేమంటారా, ఇటుకలు మేమంటారా పాస్టర్ గారు అనుకుంటున్నారు, కాదు. మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి భారం గ్రామక్షేమం కొన్ని ప్రార్థన చేస్తున్నావా. దేవుని స్తోత్రం. నేను దీవించినట్టు లోకమైన ఆత్మల రక్షణార్థమే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావా. దేవుడు నిన్ను దీవించినట్టు దేశ క్షేమం కొన్ని ప్రార్థన చేస్తున్నావా. దేవుడు నిన్ను దీవించినట్టు నీవు దీవించబడాలి అంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి. చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాను అయ్యా, నా హృదయంలో ఆలోచన చెడుతాను తీసివేయండి, చక్కపరచండి. ఆయన ఈ కృప మాతో ఉంచండి. పరిశుద్ధానికి స్తోత్రాలని. ఈ 3 దినాలు మా జీవితాలకు క్షేమము కావాలి, నీ కృప మాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకున్నాం. దేవా నీ సన్నిధి మాతో ఉంచండి, నీ సన్నిధి మాతో ఉంచండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాం. బలహీనతల నుంచి విడిపించబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. బలహీనతల నుంచి విడిపించబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఆ చిన్న విషయంలో దేవుని సాంప్రదాయ అర్థం చేస్తున్నాడు. ఇస్రాయేలు జనాంగాన్ని క్షపించమని ఒక రాజు కోరి పంపిస్తారు.
దాన ఆపేక్షత పరిగెత్తుకెళ్తూ దేవుని యొక్క విచారణ చేస్తాను. విచారణ చేస్తే నా జనాంగం వారిని శత్రుకు వెళ్ళి దూరమంటున్నట్లో కూర్చుంటే మరలా వచ్చామా అని చెప్పాడు. మరింత గొప్పతనం ఇంకా ఎక్కువ చూపించేసరి ప్రేరణ కలిగి కూడా చెప్పించడానికే వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, మంచి కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మంచి కార్యాలు చేసే వారిని దేవుడు దీవించినట్టుగా ఉన్నాడు. అందరికీ మంచి చేయాలనే ఉండదు, చెడు చేయాలనే ఉనికి ఉండదు. అందరి జీవితంలో మంచి జరగాలనే ఉంటుంది. అందరి జీవితంలో మంచి కార్యాలే మనం చూడాలనుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. ఎవరు కూడా మౌనం ఉండద్దు. నీ సమస్యలు తీర్చబడాలా, పూర్తి సమస్యలా, దేవుడు తీరుస్తాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. ఈ వ్యాపారంలో నీకు కుంటుబడి ఉన్నావా ప్రభా? ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మా వ్యాపారంలో జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థించి నీ వాహనము నడిపించబడాలి. మంచి మరి పనులు రావాలి, వాహనం తిరగాలనుకుంటున్నావా? నువ్వు నీకు ప్రార్థించి దేవునికి అసాధ్యమైంది లేదు. దేవుని నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. మీ వ్యక్తిగత విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టి ప్రార్థన చేయి. భక్తి గారి మంచి ఆరోగ్యం కావాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. కుటుంబంలో నెమ్మది కావాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. నీ బిడ్డకు మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. ప్రార్థన 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 ప్రభువా, నా ప్రార్థన ఆలోచించండి. ప్రార్థన ఆలోచించే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన చేసేవాడుగా ఉన్నాడు. మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాము, దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు అంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడు ధన్యుడు. వారితో దేవుడు మాట్లాడతాడు. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మనకి కావలసింది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఉన్న ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుంది. ప్రార్థన ఉన్న ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. దేవుని ప్రార్థన ప్రార్థన అన్ని కార్యాలకు మూలం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఇప్పటి వరకు దేవుడిని స్తుతించాం, ధ్యానం చేశాం, ప్రభుని మహిమపరిచాం. ఆ పని దేవదూతలు చేశారు. దేవదూతలు చేశారు. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానంతో దేవాతి దేవుణ్ణి మహిమపరిచారు. అట్టి గొప్ప ధన్యత తన పోలికతో చేసుకున్నటువంటి మనకి ఆ ప్రభు ఇచ్చాడు. అంతేకాదు, మీరు చేయి స్థుతుల పైన నేను ఆశీర్వదనయ్య ఉన్నానన్నాడు. ఇప్పటి వరకు నువ్వు స్తుతించావు, నువ్వు మహిమపరిచావు, దేవుని కనపరిచావు. బిడ్డల జీవితంలో మేలు చేయాలని ప్రభుత్వ ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వెళ్ళడానికి సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉన్నటువంటి ఆ దేవుడు మన మధ్య నుండి దాటిపోతుండే. ఇదిగో నేను నీ హృదయపు వాకిటేగా నిలచండి తలుచున్నానంటాడు. ఆ తలుచున్నటువంటి ఆ సమయంలో ఎవరు తలుపు వేస్తున్నారు? మనము ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ఆయన యొక్క నిలిచిన్నాం. ప్రభువా నీకు వందనాలని, నీవు నాతో మాట్లాడితే నేను ఇష్టపడుతున్నానయ్యా, నువ్వేది చెప్తే దానికి నేను లోపడుతున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. భక్తుడైనటువంటి మరి దావీదు ఎన్ని అద్భుతమైన కార్యాలు తన వెనుక ఉన్న కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప కార్యం చేశాడంటే శత్రువు చేతికి అతను అప్పగించబడినప్పుడు అతను గొప్ప వీరుడు అన్న సంగతి కూడా మర్చిపోయి పిచ్చి మండలను చేత పట్టుకొని ఇటు అటు తిప్పుగా ఉంటే మనం వెతుకుతున్నటువంటి దామీని వీడు కాదు అని వెళ్ళిపోయాడు. ఎవరిచ్చారా ఆలోచన? ఆ సమయంలో ఆ రాజు కట్టబడితే అప్పుడు అతని చుట్టూ సైన్యం లేదు, అతను ఒంటరిగా ఉన్నాడు, అతనికి ఆయుధం లేదు, ఖచ్చితంగా మరణించేవాడు.